దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 60వ అధ్యాయము 15వ వచనం. నిన్ను బహుతరములకు సంతోష కారణముగా చేసేదను. ఈ వాగ్దానం వింటున్న మనందరి జీవితంలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనం పరిశీలిస్తే దేవుడైన యెహోవా ఆయన్ని నమ్మిన భక్తులకు ఆయన ఇస్తున్న వాగ్దానం చూడండి. నిన్ను బహుతరములకు సంతోష కారణముగా చేస్తాను అంటున్నారు. మనం ఒక్కరి వరకే మనం సంతోషించి మన సంతోషం మనతోనే అంతమైపోదు. మనం సంతోషిస్తాం, మన తర్వాత తరం వారు సంతోషిస్తారు, ఆ తర్వాత తరం వారు సంతోషిస్తారు, ఆ తర్వాత తరం వారు సంతోషిస్తారు. అలా బహుతరాలకు సంతోషానికి కారణంగా దేవుడు మనల్ని మారుస్తానంటున్నారు, అంత కృపను ఇస్తానంటున్నారు. దావీదుకు దేవుడు చూపిన కృప అలాంటి కృప. బహుతరాలకు సంతోష కారణంగా ఉండే కృపను దావీదు పట్ల చూపించారు. ఈ రోజున మనతో కూడా అదే వాగ్దానం చేస్తున్నారు. అయితే ఆ వాగ్దానం మనకు చేయాలంటే దానికి ముందు అధ్యాయంలో ఉన్న మాటను మనం పరిశీలిస్తే 59వ అధ్యాయం యెషయా గ్రంథంలో, అప్పటికి వారి పాపాలను బట్టి వారి దోషాలను బట్టి దేవుడు వారి ప్రార్థనలు ఆలకించట్లేదు, దేవుడు ఇశ్రాయేలు ప్రార్థనలకు జవాబు ఇవ్వటం లేదు, చాలా వేదన పడుతున్నారు. వారి ఉపవాసాలు కూడా 58వ అధ్యాయంలో ఉపవాసాలు కూడా ఉంటున్నారు, ఉపవాసాలుండి ప్రార్థించినా ప్రార్థనలకు జవాబు రావట్లేదు. అలాంటి పరిస్థితుల్లో వారిలో వారు మదన పడిపోతూ ఉపవాసాలున్నా ప్రార్థనలకు జవాబు రావట్లేదు, మా ప్రార్థనలు వేటికి జవాబు రావట్లేదు, ఎందుకు ఇలా అయిపోయాము అని చాలా వారిలో వారు మదన పడుతూ బాధపడుతున్న సమయంలో యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో దేవుడు స్పష్టంగా మాట్లాడతారు. రక్షింప నేరకు ఉన్నట్లు యెహోవా హస్తం కురచకాలేదు, విననేరకు ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. అయితే ఎందుకు ప్రార్థనలకు జవాబు రావట్లేదంటే మీ పాపాలే మీకు ఆయనకు అడ్డం వచ్చినాయి, మీ దోషాలే ఆయన ముఖం మరుగుపరుస్తున్నాయి, కాబట్టి ఆయన ఆలకించుకున్నాడు. వాటిని తొలగించుకోండి, ఆ పాపాలు తొలగిపోయేటట్టుగా మీరు శుద్ధి చేసుకోండి, అప్పుడు నేను మీ ప్రార్థనలు ఆలకిస్తానన్నాడు. ఎప్పుడైతే వారి చెడుతనాన్ని ఒప్పుకొని వారు వాటన్నిటినీ శుద్ధి చేసి వారి దోషాలన్నీ తొలగించుకున్నారో వారు పరిశుద్ధులయ్యారో వెంటనే 60వ అధ్యాయం వచ్చేటప్పటికే దేవుడు మాట్లాడటం ప్రారంభించారు. నీకు వెలుగు వచ్చింది, లెము తేజరులము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను అనే మాటతో దేవుడు ప్రారంభించాడు. ఎప్పుడైతే మన పాపాలను ఒప్పుకొని విడిచిపెడతామో, ఎప్పుడైతే మన దోషాలను మనం ఒప్పుకొని విడిచిపెడతామో, వాటిని బట్టి ఎప్పుడైతే పరిహారం కలిగిందో, ఆ పాపము దోషమని అడ్డుగోడలు ఎప్పుడైతే మనం కూల్చేసుకుంటామో, వెంటనే దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు. నీ మీద దేవుని వెలుగు ఉదయిస్తుంది, లెమ్ము తేజరులము, దేవుని మహిమ నీ మీద ఉదయిస్తుంది. దేవుని మహిమ, ఇక ఆ మహిమ చేసే కార్యాలు ఏంటంటే అద్భుత కార్యాలు. ఇక ఈ 60వ అధ్యాయం అంతా చూస్తే ఎన్నో ఆశీర్వాదకరమైన మాటలు ఇందులో మాట్లాడుతూ వచ్చారు. అయితే ఆ మాటలన్నీ మాట్లాడి ఈ వచనానికి వచ్చేటప్పటికి 15వ వచనంలో, నిన్ను విసర్జించిన వారందరిని బట్టి, నిన్ను ద్వేషించిన వారందరిని బట్టి, ఎవ్వరు నీ మార్గమున దాటిపోలేదు అని నువ్వు బాధపడ్డావు కదా, అయితే నిన్ను శాశ్వతమైన శోభాతిశయముగా నిన్ను చేస్తున్నాను నేను అన్నాడు. బహుతరములకు సంతోష కారణంగా నిన్ను చేస్తున్నాను అన్నాడు. అంటే శాశ్వత శోభాతిశయం, శాశ్వత కాలం శోభగా, అలంకారంగా, అలంకరణగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా, ఒక దీవెనకరంగా దేవుడు చేస్తానంటున్నాడు. బహుతరాలకు, మనం వెనకాల వచ్చే బహుతరాలకు ఒక సంతోష కారణంగా దేవుడు చేయబోతున్నాడు. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని పిల్లలారా, దేవుడికి మీకు అడ్డుగోడలు ఏమైనా ఉన్నాయా? ఆ అడ్డుగోడలు ఒకవేళ మన పాపాలే మన దోషాలు అయితే వాటిని తొలగించుకోండి, వాటిని కూల్చివేసుకోండి, దేవుని దగ్గర సరిచేసుకోండి. దేవుడు మిమ్మల్ని కూడా ఈ విధంగా చేయబోతున్నాడు, మనల్ని బహుతరాలకు సంతోష కారణంగా చేయబోతున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం అక్షరాల వింటున్న మనందరి జీవితంలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా,
నీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితములో దయచేసి ఈ వాగ్దానం మీరు నెరవేర్చి కృప చూపించండి. ప్రభువా, వారు నమ్ముతున్నారు, వారికి మీకు ఉన్న అడ్డుగోడలను కూల్చివేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక వారిని దయచేసి కరుణించండి. నీ వెలుగును వారిపైన ప్రసరింపచేయండి. నీ మహిమను వారిపైన ఉండునట్లు సహాయం చేయండి. అనేక తరాలకు అయా వారిని ఒక వెలుగుగా, ఒక సంతోష కారణంగా ఉండునట్లుగా మీరు ఆశీర్వదించమని మా ప్రార్థన వినినందుకు నీ బిడ్డలను మీరు దీవిస్తున్నందుకు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. Amen. May God bless you all. Thank you.